सुधा सिंधोर मध्ये सुरभिटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिंता मणिगृहे शिवाकारे मंचे परम शिव पर्यंक निलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दन हरिं. సౌందర్య లహరిలో శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు అమ్మవారు నివసిస్తున్నటువంటి స్థానం గురించి, అంటే సర్వలోకాలకు ఉపరితలమైనటువంటి ఆ మణిద్వీపం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. అంటే ఆ అమ్మవారు ఉండేటువంటి స్థానం ఎలా ఉందట. సుధా సింధోర్ మధ్యే, సుధా సింధు అంటే మొత్తము కూడా అమృత సాగరం, ఆ అమృతం యొక్క సముద్రము మధ్యలో సుధా సింధోర్ మధ్యే సురభిటపి వాటి పరివృతే, సమస్తమైన దేవతలందరూ కూడా చుట్టూరుగా ఉండి ఆ అమ్మవారిని సేవించడానికి వాళ్ళందరూ పరితపిస్తున్నటువంటి స్థలమట. సుధా సింధోర్ మధ్యే సురభిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతా మణిగృహే. ఆ మణిద్వీపం ఎలా ఉంటుందట అంటే, ఇప్పుడు మనము మేరో శ్రీచక్రం చూస్తాం కదండి, పర్వతంలాగా ఉంటుంది శ్రీచక్రం. అలా అలా కోణాలు ఉండి మొదలు నాలుగు కోణాలు మూడు భాగాలు అంటే మూడు మెట్లలాగా, తర్వాత త్రికోణాలు మూడు భాగాలు మళ్ళీ మూడు మెట్లు ఎక్కడము, తర్వాత 64 కోణాలు, తర్వాత 32 కోణాలు, తర్వాత 16 కోణాలు, తర్వాత 8 కోణాలు. ఈ విధంగా అమ్మవారి యొక్క మణిద్వీపం ఉంటుంది. 18 ప్రాకారాలతో కూడుకున్నటువంటిది మణిద్వీపం. ఆ 18 ప్రాకారాల అవతల అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి ఉపరితల భాగంలో అమ్మవారి యొక్క చింతామణి గృహం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే, పవనవతి చింతామణి గృహే, అది ఒకేసారి విస్తృతంగా మారుతుంది, ఒకేసారి చిన్నగా మారుతుంది. అంటే దానికి ఒక రూపం అంటూ ఒక పర్టికులర్గా ఇలా ఉంటుంది అనేది కాదు, అలా పవనవతి చింతామణి గృహే ఉయ్యాలో ఊగుతున్నట్టుగా నిరాధారంగా ఆ యొక్క చింతామణి గృహం ఉంటుంది. శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం, అంటే అమ్మవారు కూర్చోవడానికి అంత ఉన్నతమైన ఆసనం ఇంకోటి లేదట, కాబట్టి సాక్షాత్తు శివుడే తాను ఆసనమై ఉన్నాయట. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం, పరమశివుని యొక్క పర్యంకము, పరమశివుడే పర్యంకంగా మారాడు. ఆ పరమశివుని పర్యంకంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పరమశివుని యొక్క ఎడమతొడ పైన కూర్చొనుందట అమ్మవారు. ఆ విధంగా ఆ పరమశివుడే పర్యంకమయ్యాడు. ఇంకా ఆ పీఠానికి 5 కోణాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు 5 కోణాలు. సదాశివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో పాటు సదాశివుడు, ఈశ్వరుడు, ఈ విధంగా 5 ఆ యొక్క మంచమునకు కోడలుగా మారారు. కింద గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరు కూడా అమ్మవారికి పరిచారకులుగా ఉన్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారి వృత్తాంతాన్ని వింటూ అలా తాను మనసులో తలుచుకుంటూ, ఏదైతే అమ్మవారు ఈ సౌందర్యలహర శ్లోకంలో ఈ చెప్పినటువంటి ఏదైతే ఈ శ్లోకం ఉందో, ఇది శంకర భగవత్పాదులు రచించింది కాదు, ఇది దీని ఆర్షం అని అంటారు. అంటే సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసానికి వెళ్ళినప్పుడు అమ్మవారే చాలా ఇష్టంగా ప్రేమగా ఒక పిల్లవాడికి ఇచ్చినట్టుగా ఆ యొక్క శంకర భగవత్పాదుల వారికి ఈ యొక్క సౌందర్యలహర శ్లోకాలు ఇవ్వడం జరిగింది. అందులో ఇది ఒకరు చెప్పింది కాదు, ఇది మానవ నిర్మితమైనటువంటి శ్లోకము కాదు, ఇది ఇది ఆర్షం, సాక్షాత్తు అమ్మవారికే, అమ్మవారిని చూసి అమ్మవారిచే రచించబడినటువంటి శ్లోకం అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆర్షం అంటే పడాన వారు రాసిందని కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. కాబట్టి శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. త్వాం ధన్యాః ఏవ భజంతి అంటే అమ్మవారిని నమస్కరించడానికి కానీ, అమ్మవారి పేరు చెప్పడానికి కానీ, ఇవాళ నేను ఈ ప్రవచనం చెప్పడానికి కానీ, ఈ ప్రవచనం వినడానికి కానీ, నిజంగా మీరు ఏ పూర్వజన్మలో ఒక సుకృతం చేసుకుంటే తప్ప ఈరోజు మీరు ఈ వీడియో చూడలేరు. నేనేదో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. అంటే ఈ విషయాన్ని వినాలి అన్నా
అమ్మవారిని మనం ధ్యానించాలి అన్నా మనకు ఒక అర్హత అనేది ఉండాలి. అలాంటి అర్హత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ధన్యత మనకు ఉంటేనే అమ్మవారిని భజంతి. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. అంటే ఇక్కడ అమ్మవారిని తలుచుకోవడంలో, అమ్మవారి గురించి ధ్యానించడంలో ఇదేంటట అంటే ఆనందలహరీం అని అన్నారు. మామూలుగా చాలామంది నేను చాలా ఆనందంగా ఉన్నానంటారు. అసలు నిజమైన ఆనందం అంటే అర్థం తెలుసా అండి? వాస్తవంగా హాస్యము, సంతోషము, సంతృప్తి, ఉల్లాసము, ఆహ్లాదము, తర్వాత ఆనందం. ఇది ఇంద్రియాతీతమైనటువంటిది, అంటే ఇంద్రియాలకు మించి కూడా ఉండేటువంటిది, అంటే మనస్సుకు సంబంధించినటువంటిది. మనస్సు కూడా ఇంద్రియమే, కానీ ఆ మనస్సును కూడా మించి ఉంటుంది ఈ యొక్క ఆనందం అనేది. ఆనందం అంటే ఆసమంతాత్ నందయతీతి ఆనందం. ఈ అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక భావన, మీ యొక్క అంతర్గతమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తిని ఇంకా చైతన్యపరుస్తుంది. ఆ విధంగా అమ్మవారి యొక్క దివ్యలీల సంకీర్తనల గురించి, అమ్మవారి యొక్క దివ్యనామ సంకీర్తన, ఆ ప్రభావము మనకి తెలియకుండానే మనలోపల అద్భుతమైన శక్తిని ఇవ్వడింపజేస్తుంది. కాబట్టి ఇలా అమ్మవారిని ధ్యానించాలి అని చెప్పి సౌందర్య లహరిలో చెప్పబడింది. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుధా సింధోర్మధ్యే సురబిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. శ్రీమాత్రే నమః.